మహాగణుడును మహోన్నతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరొక పర్యాయం ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క వాక్యము మన త్రోవలకు వెలుగై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం ఒక మార్గంలో ప్రవేశించాలి లేదంటే నడవాలి అని మనకు ఉద్దేశం ఉన్నట్లయితే వెలుతురు ఏ విధంగా అయితే అవసరమై ఉన్నదో క్రైస్తవ జీవితంలో మనం దేవుణ్ణి చేరుకోవడానికి, అదేవిధంగా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దేవుని యొక్క వాక్యము అదేవిధంగా అవసరమై ఉన్నది. కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందజేయడానికి మనందరికీ సుపరిచితులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన, వాక్య పఠనం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా పరమ తండ్రి, జీవాధిపతి అయిన యేసు ప్రభువ, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గిడ్యోన్ మిషన్ చర్చ్ ఆయన హెచ్చవలసి ఉన్నది అనే ఈ టీవీ ప్రోగ్రామును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ దాసుడు నిలవబడబోతూ ఉన్నాడు తండ్రి. ఇదిగో నాయన, ఆయనను మీరు బలపరచండి. ఆయన ద్వారా మీరు మాట్లాడబోతున్న ప్రతి సత్యాన్ని బట్టి, పరమసత్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, టీవీ సెట్ల ముందు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. అలక్ష్యంగాను నిర్లక్ష్యంగాను వాక్యాన్ని వినకుండా ఇదిగో నాయన ప్రార్థనాపూర్వకంగా వారు విని దీవించబడినట్లు ప్రతి ఒక్కరిని మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన వాక్యదాని నిమిత్తం మార్కు సువార్త 11:21 అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని అతనితో చెప్పెను. దేవుడి వాక్యం దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మారనాథ, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా మరొక పర్యాయం మిమ్మల్ని కలుసుకోవడానికి నిజంగా ఇది ఒక దేవుడు ఇచ్చినటువంటి ధన్యతగా భావించి దేవుని స్తుతిస్తున్నాను. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ టు బీ విత్ యూ అండ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ యూ. దేవుని వాక్యాన్ని మీ ముందు పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నేను ఒక విత్తువాడిని మాత్రమే. నేను విత్తనాలు తీసుకొని వెదజల్లుతున్నాను. అవి ఎక్కడ పడతాయో నాకు తెలియదు. అవి రాతి నేలన పడవచ్చు, లేకపోతే ముళ్ళ పొదలో పడవచ్చు, అవి ఒకవేళ దారి పక్కన పడవచ్చు, లేదా అవి మంచి నేలన పడవచ్చు. మంచి నేల పడినటువంటి వాక్యపు విత్తనాలే అవి 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలిస్తాయి. కాబట్టి అనగా ఈ కార్యక్రమం ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి దేవుని ఈ టీవీ కార్యక్రమం, లేదు అంటే ఇతర ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు అనగా వినేటువంటి వాళ్ళలో, శ్రోతలలో, లేకపోతే చూసేవాళ్ళలో 4 రకాలైనటువంటి వినేవాళ్ళు, వ్యూయర్స్, లేకపోతే 4 విధాలైనటువంటి లిజనర్స్ ఉన్నారని అర్థం చేసుకోవాలి. మంచి నేల లాంటి హార్ట్ కలిగినటువంటి, హృదయం కలిగినటువంటి వినేవాళ్ళు, వీక్షకులు ఎవరున్నారో నాకైతే తెలియదు, కానీ వాక్యం నేరుగా మంచి నేలలో పడాలని, వాక్యం నేరుగా మీ హృదయం అనే మంచి నేలలో పడడానికి దయచేసి దగ్గరికి రండి, ప్రార్థనాపూర్వకంగా రండి. టీవీకి దూరంగా కూర్చొని, లేదా టీవీ ఉన్న రూము నుంచి వంటగదిలోకి ఒక కాలు అడుగుపెట్టి, లేదా బెడ్రూమ్లోకి అటు ఇటు వెళుతూ ఉండకుండా దయచేసి మీరు ఎక్కడున్నారో అక్కడే కాసేపు ప్రభు కోసం సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే మహమ్మదీయ సోదరులు వాళ్ళకి రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. చేసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఆ మసీదు నుంచి అజా ఆ పిలుపు వచ్చినప్పుడు వాళ్ళు తమ షాపు కూడా కొన్నిసార్లు అలాగే ఉంచేసి, అనగా మూసివేయకుండా, ఎవరు తీసుకొని పోరులే అనేటువంటి ధైర్యంతో వెళ్ళి నమాజ్ చేసుకొని తిరిగి వస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే వారికి వారి దేవుడి మీద ఉన్నటువంటి భక్తి, జీవము గల దేవుడిని సేవించేటువంటి మనకు మన దేవుడి మీద లేకపోవడం విచారకరమైన విషయం. సరే, రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై మార్కు సువార్త 11:21 మార్కు. అప్పుడు పేతురు జ్ఞాపకం వచ్చింది, బోధకుడా, నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది అని ఆయనతో చెప్పాడు. పేతురు చెప్పినటువంటి మాటను
ఇదేదో మార్మికమైన మాటనో మిస్టీరియస్ మాటనో, దీంట్లోంచి ఏదో సత్యాలు తెలుసుకుందామని కాదు, ఈ మాటను ఆధారంగా చేసుకొని పేతురు ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి? ఉదయము వారు వెళ్తున్నప్పుడు, అనగా యేసుక్రీస్తుతో కలిసి వెళ్తున్నప్పుడు ఒక అంజూరం చెట్టును చూశారు. యేసు ఆకలిగా ఉన్నాడు, దాని దగ్గరికి వెళ్ళాడు, ఫలాలు లేవు, శపించాడు, మనకందరికీ తెలిసిన విషయమే. శపించాడు అంటే ఏదో ఆవేశంతో శపించాడని కాదు, లేకపోతే శపించాడు అనే మాట పేతురు ఉపయోగించాడు, కానీ ప్రభు శపిస్తాడు, నేను నిన్ను శపిస్తున్నాను అని అనలేదు. నీ ఫలములు ఎన్నడూ తినకుందురుగాక అన్నాడు. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణం వదిలి వెళ్ళిపోయాడు. పొద్దున వారు దారిన పోతుండగా అంజూరపు చెట్టు వేళ్లతో పాటు ఎండిపోయి ఉండడం చూసి, మార్కుసువార్త 11:20, పొద్దునవారు మార్గమున పోతుండగా ఆ అంజూరపు చెట్టు చూడండి, వేళ్ళు మొదలుకొని ఎండిపోయింది. వేళ్ళు భూమిలో ఉంటాయిగా, వేళ్ళు కూడా ఎండిపోవడం పేతురు ఎలా చూశాడు? ఇదేదో పెద్ద మిస్టేక్ అని చెప్పడం లేదు నేను. అనగా ఒకవేళ వేళ్ళు బయటపడి ఉంటాయి, లేదా బయటకు వచ్చినటువంటి ఒక వేరు అది కంప్లీట్గా ఎండిపోయినట్టుగా ఉండడాన్ని పేతురు గుర్తించాడు. దీన్ని ట్విస్ట్ చేసి కాంప్లికేట్ చేసి ఏదో చెప్పాలని కూడా నా ఉద్దేశం కాదు, కానీ మనం వాటన్నింటిలోకి వెళ్ళలేదు. ఆ చెట్టు ఎండిపోవడం, లేకపోతే వేరు ఎండిపోవడం, వేరు కనిపించడం, వీటి గురించి మనం ఆలోచించడం లేదు. మనం అనవసరమైన విషయాలు ఆలోచించి అవసరమైన విషయాన్ని వదిలిపెడతామేమో అని నా బాధ. విదేశీయులు అంటున్నట్టుగా మనము వీఆర్ మేజర్స్ ఇన్ మైనర్స్ అంట, అనగా చిన్న చిన్న విషయాల్లో మనం ప్రవీణులం అయిపోయాం. పెద్ద పెద్ద విషయాలు పట్టించుకోవడం లేదు, కానీ చిన్న 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 విషయాలను కూడా దాన్ని భూతత్వంలో చేసుకుంటూ చూసుకుంటున్నాము అన్నట్టుగా ఆ మాట, లేదా ఆ ఫ్రేజ్, ఆ జాతీయం యొక్క అర్థం. సరే, వాటిలో కూడా వెళ్ళడం లేదు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, అలా ఎండిపోవడానికి కారణం ఏంటి? విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు ప్రభు తర్వాత మాట చెప్పడానికి మనం చూస్తున్నాం. అందుకు యేసు వారికి ఇలా జవాబిచ్చాడు. 22వ వచనంలో యేసు వారితో ఇట్లా అన్నాడు, వాళ్ళకి మీరు దేవుని అందు విశ్వాసం ఉంచు. అరే, అంజూరపు చెట్టు ఎండిపోయిందని, శపించబడిందని, ఉదయకాలం నీకు గుర్తుందా ప్రభు ఇలా జరిగిందని చెప్తుంటే యేసు ప్రభు చెప్పిన మాట, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఇదేంటిది? అంజూరపు చెట్టును గురించి అక్షరార్థమైన విషయాన్ని మాట్లాడుతుంటే యేసు ప్రభు ఆత్మీయ విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి? యేసు ప్రభు ఆత్మ సంబంధి కాబట్టి ఆయన ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడతాడు. అంటే భౌతికమైన సంబంధమైన విషయాలు మాట్లాడలేదా, మాట్లాడేవాడు అనడానికి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, రుజువులు ఉన్నాయి, లేకపోతే రెఫరెన్స్ చూపిస్తామంటే నేనేం చేయలేను. ఆయన మాట్లాడాడు, కానీ ఆయన ఎధికంగా మాట్లాడింది, ఆయనలోంచి వచ్చేటువంటి మాటలు ఆత్మ సంబంధమైనవి కానీ శరీర సంబంధమైనవి కాదు, అక్షరార్థమైనవి కాదు అని అర్థం చేసుకోవాలి. సరే, వాటిలో కూడా వెళ్ళడం లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, ఆ అంజూరపు చెట్టు, మన టైటిలే ఎండిపోయినటువంటి అంజూరం. ఎండిపోయినటువంటి అంజూరపు చెట్టు, ఎండినటువంటి అంజూరపు పండుని కాదు, ఎండిపోయినటువంటి, అనగా శపించబడినటువంటి అంజూరం. శపించబడినటువంటి అంజూరం మనకు నేర్పిస్తున్నటువంటి 3 పాఠాలు, దాన్ని మనం ఏదైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. శపించబడినటువంటి, ద కర్స్డ్ ఫిగ్ ట్రీ, ద లెసన్స్, 3 లెసన్స్ ఫ్రమ్ ద కర్స్డ్ ఫిగ్ ట్రీ. ఆ శపించబడినటువంటి అంజూరపు చెట్టులోంచి 3 పాఠాలు, అంటే ఆ చెట్టును గురించిన స్టడీ కాదు మనం ఇప్పుడు చేసేది, ఆ చెట్టు ఎండిపోవడం దాని వెనుకున్న కారణాలను ఆలోచించి వాటిని అధ్యయనం చేసిన తర్వాత మనం 3 విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం చదువుకున్నటువంటి 22వ వచనంలో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయములు కలవరపడనీయొద్దు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అని యేసు ప్రభు చెప్పాడు. ఎందుకు తరచుగా యేసు ప్రభు దేవునిలో అసలు విశ్వాసం ఉంచండి, విశ్వాసం విశ్వాసం అని బోధించడానికి కారణం? విశ్వాసం అతి ప్రాముఖ్యమైన విషయం, కానీ అతి తక్కువగా మనలో కనిపించే విషయం కూడా విశ్వాసమే. విశ్వాసాన్ని గురించి మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం. ఆ అంజూరపు చెట్టు అలా శపించబడ్డానికి కారణం, ఆయన ఏదో దాన్ని గొడ్డలు తీసుకువచ్చి దాన్ని నరికేశాడనో, లేకపోతే ఫలించకుండా ఉంది కాబట్టి అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి ఆజ్ఞాపించాడని కాదు, కానీ ఇక మీదట నీ ఫలములు ఎవరు తినకుందురుగాక అనేసరికి మనిషి సృష్టికర్త మాటకు లోబడ్డు, కానీ ఒక చెట్టు, ఒక పురుగు, ఒక జీవి, లేదా ఒక జంతువు ఆయన మాటకు వింటున్నట్టుగా, ఆమె మాటకు లోబడుతున్నట్టుగా మనం చూడగలం. ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున చేయబడిన నీవు నేను ఆయనకి ఎంతగా విధేయత చూపిస్తున్నాం?
నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా పాక్షిక విధేయత కాదు, పార్షియల్ ఒబీడియన్స్ కాదు, సంపూర్ణమైన విధేయత చూపించాలి. విధేయత చూపిస్తున్నట్టు నాటకం వేయడం కాదు, నటించడం కాదు, విధేయులంగా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. సరే మన ఇక్కడ విషయంలోకి వస్తే, ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం, అది నేర్పిస్తున్నటువంటి మన పాఠం విశ్వాస అభివృద్ధి, ద గ్రోత్ ఆఫ్ ది ఫెయిత్. అనగా మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయొచ్చండి, మీరు కూడా ఇలా చేయొచ్చు. నేను చెప్పినట్టుగా ఇంకా ఇదే పనిగా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఫలింపనేటువంటి ఫలింపని అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఇంకా ఏదైనా చెట్లు చూసి వాటిని శపించమని కాదు ప్రభు చెప్పింది. శిష్యులు అదే పని చేస్తున్నారని కూడా ఎక్కడ మనం అపోస్తుల కార్యంలో చరిత్రలో చూడలేము. అనగా ఇలా చెప్పి అంజూరపు చెట్లు పక్కన పెట్టేసి, మీరు ఒకవేళ మీలో విశ్వాసం ఉంటే, ప్రస్తుతం విశ్వాసం లేదని కాదు, పేతురు నీకు విశ్వాసం లేదు, యోహాను నీకు విశ్వాసం లేదు, యాకోబు నీకు విశ్వాసం లేదు అని ప్రభు మాట్లాడడం లేదు. మీకుంది విశ్వాసం, కానీ ఆ విశ్వాసం అభివృద్ధి రావాలి. రోమిలకు రాసిన పత్రిక 12:3 రాయబడింది, ప్రతి వానికి విశ్వాస పరిమాణం ఉందట, ద మెజర్ ఆఫ్ ఫెయిత్ ఉంది. ఈ మెజర్ ఆఫ్ ఫెయిత్ని మనము అభివృద్ధి చేసుకోవాలి. విశ్వాస పరిమాణాన్ని అధిగమించి విశ్వాసపు స్థాయిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వాసంలో ప్రాథమికమైన స్థాయిలో కాదు, కానీ విశ్వాసంలో సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఈ సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి అనేటి వివరాలు అంటే నా మాటల యొక్క ఉద్దేశం, ఉన్నతంగా వెళ్ళిపోండి, విశ్వాసంలో లోతుగా వెళ్ళండి, లేదా పైకి వెళ్ళండి అనేదే నా మాటల యొక్క ఉద్దేశం. రెండో మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్నాం, ద గ్రోత్ ఆఫ్ ది ఫెయిత్. అంజూరపు, ఎండినటువంటి అంజూరపు చెట్టు, లేకపోతే అంజూరం మనకు నేర్పించేట పాట, విశ్వాసపు అభివృద్ధి. విశ్వాసం ఉంది, విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నామా? విశ్వాసం ఉందని చెప్పుకుంటే కాదు, విశ్వాసం ఉంచండి, బలంగా విశ్వసించండి. విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది, అధిక విశ్వాసం ఉంది. మీ విశ్వాసం ఎటువంటి విశ్వాసం? ఇంకా అల్ప విశ్వాసం, దేవుడు చేస్తే చేయొచ్చండి, చేస్తాడేమో, దేవుడు గొప్పవాడేనండి అంటారు, కానీ దేవుడు చేస్తాడని నమ్మకం లేదు వాళ్ళకి. దేవుడు గొప్పవాడండి అని చెప్తారు, కానీ లేదు బల్ల గుద్ది, నా దేవుడు ఖచ్చితంగా నా కోసం చేస్తాడని చెప్పలేని విశ్వాస స్థాయిలో ఉన్నారు. దేవుడు మంచివాడేనండి అని మీరు ఒప్పుకుంటున్నారు, మంచిదే, తప్పేం లేదు. దేవుడు ఒక్కడేనండో, లేదా దేవుడి గురించి సత్యాలయమే ఒప్పుకుంటున్నారు. దేవుడు మంచివాడు, దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. కానీ దెయ్యములు నమ్మినట్టుగా కాదు, నువ్వు దెయ్యాలు కూడా నమ్మి నువ్వు నమ్ముతున్నావు, కానీ నువ్వు వణకడం లేదు, దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయి. నీ విశ్వాసము ఆ స్థాయిలో కాదు, ఇంకా బలంగా ప్రతికూల పరిస్థితుల మధ్యలో ప్రభువును విశ్వసించేవాడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంజూరపు చెట్టు, ఎండినటువంటి అంజూరం మనకు నేర్పించేటువంటి పాఠం ఒకటి, విశ్వాసపు అభివృద్ధిని మనకు తెలియజేస్తుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 23వ వచనం, మార్కు సువార్త 11:23. అందుచేత ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయంగా చెప్తున్నాను శిష్యులారా, ఎండిపోయినటువంటి అంజూరాన్ని గుర్తించినటువంటి పేతురు గారు నిన్న శపించబడి ఈ రోజుకి సంపూర్ణముగా అడుగు భాగం కూడా చెట్టు మొత్తం ఎండిపోయిన దాన్ని గుర్తించినటువంటి బోటనిస్ట్, లేకపోతే వృక్ష శాస్త్రవేత్త అయినటువంటి పేతురు గారు, అంటే పేతురు గారిని యేసు ప్రభు వృక్ష శాస్త్రవేత్త అని పిలిచాడని కాదు, చెట్లను గమనించే వాళ్ళని బోటనిస్టులు అన్నాం, లేదా బోటనీ అని చెప్పేవాళ్ళని చెప్పుకున్నాం. అంటే అలాగా వృక్షాలను గమనిస్తున్నారు. సరే, వృక్షము ఒక సృష్టికర్త చేత సృష్టించబడింది, దానికి దేవుడు ఒక గడువు నిర్ణయించాడు, అది ఒకరోజు ఎండిపోతుంది, చనిపోతుంది. మనిషిని దేవుడు సృష్టించాడు, మనిషి ఒక కాలాన్ని సమయాన్ని నిర్ణయించాడు. ఒక కాలం తర్వాత అది 70 కావచ్చు, 80 కావచ్చు, ఇంకా ఒకవేళ అధిక బలం అయితే ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, లేదా మోషేలాగా 120 కావచ్చు, లేదా మెతూషేలాగా 969 కావచ్చు. దేవుడు మనకు దీర్ఘాయుష్ని ఇస్తాడు, వాటిలోకి మనం వెళ్ళలేదు. కానీ మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండవ విషయం, ద ప్రాక్టీస్ ఆఫ్ ది ఫెయిత్, విశ్వాసపు అభ్యాసం. ఒకటి, విశ్వాసం యొక్క అభివృద్ధి, అది ఎండినటువంటి అంజూరం మనకు నేర్పించేటువంటి పాఠం. రెండోది, విశ్వాసాన్ని మీరు ఏం చేయాలి? మంచిదే, ఆ ఎండిపోయినటువంటి అంజూరపు చెట్టుని దాన్ని ఒక విగ్రహం లాగా చేసి పాత, లేకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రముఖులు పెద్దవాళ్ళు ఉన్నటువంటి చెట్టు
ఇప్పటికే బౌద్ధ మతంలో ఆ బీహార్ ఆ ప్రాంతాల్లో బుద్ధుడికి జ్ఞానోదయమైనటువంటి ఆ చెట్టు ఉందనే చెట్టు కింద కూర్చొని ప్రజలు ఏదో చేస్తున్నారు. సరే, వాటిలోకి వెళ్ళలేదు. నా పాయింట్ ఏంటంటే, ప్రముఖులతో లింక్ అయినటువంటి విషయాలు, ప్రముఖుల జీవితంలో పాత్ర వహించినటువంటి ఆ వస్తువులకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు దీన్ని విగ్రహ స్థాయికి తీసుకొని రాలేదు. ఇంకా అంజూరపు చెట్టును మర్చిపోండి. మీకు విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. మీరు విశ్వసించి ఈ కొండ, లేకపోతే ఎదురుగా కనబడుతున్న కొండ, ఆ కొండ ఏదైనా కావచ్చు, ఒలీవల కొండో లేదా ఇంకే కొండో ఏదైనా కావచ్చు, ఆ కొండలోకి మనం వెళ్ళలేదు, కానీ ఆ కొండ ఎత్తి సముద్రంలో వేయబడుతుంది అని మీరు చెప్తే, కదిలే చెట్టు విషయంలో దేవుడు అంత కార్యం జరిగిస్తే, నీ విశ్వాసానికి ఉన్నటువంటి శక్తిని బట్టి, నీ విశ్వాసపు శక్తిని వినియోగించి ఒక వృక్షాన్ని ఎండిపోయేటట్లు దేవుడు చేస్తే, కదలనటువంటి బలమైనటువంటి ఒక కొండను కూడా పెరికివేసి, లేదా కొండను కూడా తీసేసి సముద్రములో వేయడానికి శక్తి కలిగిన వాడు. దీనికే, ఈ విశ్వాసానికే, ఈ బలమైన విశ్వాసానికే అపోస్తలైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంటాడు, కొండలను పెకలించగలిగినట్టు విశ్వాసం. మామూలు విశ్వాసం కాదు ఇది, గ్రేట్ ఫెయిత్. ఆ ఫెయిత్ ఏంటంటే కొండలను పెకలించగలడం. పెకలించగలడం అంటే పెరికేయడం, ఊపేసి లేకపోతే పెరికేసి దాని అంటే పరేయడం. అంటే దాని అర్థం ఏంటంటే, దానికి రెండు తర్జుమాలు ఇలా చెప్పబడ్డాయి. ఒకటి మౌంటైన్ మూవింగ్, పర్వతాన్ని కదిలించడం అని. రెండోది షేకింగ్, అంటే కుదిలించడం అని. కదిలించిన ఒక కొండను కదిలించడమైనా కుదిలించడమైనా కష్టమే, షేక్ చేయడమైనా కష్టమే, మూవ్ చేయాలన్నా షేక్ చేయాలన్నా కష్టమే. కానీ యేసు ప్రభు చెప్తున్న మాట, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే మీరు అసాధ్యమైన కార్యాలని సుసాధ్యం చేసుకోగలరు. ప్రాక్టీస్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామే కాదు, జీవిత పరీక్షలు నెగ్గాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు, అభ్యాసం కూసు విద్య అన్నారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ ఏం ప్రాక్టీసు, ఇక్కడ ఎక్సర్సైజ్ గురించో, లేకపోతే ఏదైనా ఆటల పోటీలకు సంబంధించో, ఏదైనా లెక్కల పరీక్షకు సంబంధించిన విషయం కాదు. ఇక్కడ విశ్వాసపు ప్రాక్టీస్, ఆ ఎండినటువంటి అంజూరపు చెట్టు ద్వారా మనం నేర్చుకుంటుండే పాఠం. అలా ఎండిపోవడానికి కారణం, యేసు తన విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేశాడు, యేసు దాన్ని పర్ఫెక్ట్గా మార్చుకున్నాడు. నీ విశ్వాస జీవితాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఎలా జీవించాలి, లివింగ్ బై ఫెయిత్ అనేదాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తే, విశ్వాసం ద్వారా జీవించడం అనేదాన్ని ప్రాక్టీస్ చేస్తే, అది ఒకరోజు పర్ఫెక్ట్లోకి వస్తుంది, పర్ఫెక్షన్లోకి వస్తుంది. అభ్యాసము చేయబడిన ప్రతిదీ పరిపూర్ణతలోకి వస్తుంది. ఒక వ్యక్తి ఆడి ఆడి, లేదా ఓడి ఓడి ఆడి, అతను గెలుచుకునే అవకాశం ఉంది. అతను ఓడి ఓడి ఇక జీవితాంతం ఓడిపోడు, అతను ఏదో ఒకరోజు గెలిచే అవకాశం ఉంది. ప్రతి ఓటమి ద్వారా ఒక పాఠం నేర్చుకొని అతడు గొప్ప విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. మన జీవితంలో కూడా మనం ఆడినా ఓడినా మనం గెలిచేటువంటి అవకాశం ఉంది. యేసు ప్రభు ఆడాడు, కానీ ఆయన ఏమాత్రం ఓడిపోలేదు. దీని ద్వారా మనకు మాదిరి నేర్పిస్తున్నాడు. మీరు కూడా అలాగా ఓడిపోకూడదు, సోలిపోకూడదు. ఓటమి అడు లేకపోతే ఓటమి అంచుల్లో మీరు ఉండకూడదు, విజయం సాధించాలి. యేసు ప్రభువునే అందుకనే భక్తులు అన్నారు, విజయశీలుడు, జయశీలుడు. ఓటమి ఎరుగని జయశీలుడు ఆయన, అపజయం ఎరగనటువంటి జయశీలుడు ఆయన. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, రెండో విషయం, ద ప్రాక్టీస్ ఆఫ్ ది ఫెయిత్, అనగా విశ్వాసపు అభ్యాసం. ఒకటి, విశ్వాసం యొక్క అభివృద్ధిని గురించి మనం మాట్లాడుకున్నాం. రెండోది వచ్చేసి విశ్వాసం యొక్క అభ్యాసాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అభ్యసించండి. ఎప్పుడు అభ్యసించాలి? నెలకొకసారా? సంవత్సరానికి ఒకసారా? ఆదివారం గుడికి వస్తున్నప్పుడు మాత్రమేనా? లేదా శుక్రవారం ఉపవాస కూడికలకు వస్తున్నప్పుడు మాత్రమేనా? కాదు, అనుదినము నీ విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలి. విశ్వాసాన్ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే, నువ్వు ప్రార్థించడం ద్వారా, ప్రార్థించినవి పొందుకుంటాము అని నిరీక్షించడం ద్వారా, అది ప్రాక్టీస్ అన్నమాట. ఈరోజు ఒక వస్తువు కోసం, ఈరోజు ఒక విషయం కోసం, ఈరోజు ఒక రిక్వెస్ట్ కోసం నువ్వు ప్రార్థించావు, జవాబు వచ్చింది. ఇంకా ప్రార్థించావు, ఒక్కసారి ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చినప్పుడు, ఇంకా మరి రెండింటి కోసం ప్రార్థన చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. రెండు కోసం ప్రార్థించేవాళ్ళు 20 కోసం ప్రార్థిస్తారు, 20 కోసం ప్రార్థి 20 అంటే 20 రూపాయలని కాదు నా మాటల ఉద్దేశం. ఇలాగా మన విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలి.
ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఆ పుషప్స్ స్టార్టింగ్లో కొన్ని చేస్తారు, రాను రాను వాళ్ళు ప్రాక్టీస్ ఎక్కువ కొద్దీ, మొదట 5 తర్వాత 10 తర్వాత 20 తర్వాత 30 వాళ్ళు ఇలా పెంచుకుంటూ వెళ్తున్నారు. అలాగే వాకింగ్లో రౌండ్స్ చేసేవాళ్ళు, ముందు ఒక రౌండు తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 10. ఇది ప్రాక్టీస్ అంటే పెంచుకుంటూ పోయి మనం ప్రవీణులుగా లేకపోతే ప్రావీణ్యం గడించిన వారుగా మారడం. దీని గురించే మనం మాట్లాడుకుంటున్న విషయం, ద ప్రాక్టీస్ ఆఫ్ ది ఫెయిత్, ఎక్సర్సైజింగ్ ఆఫ్ ది ఫెయిత్. మీరు విశ్వసించండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, కొండలను సహా పెకలించండి. మీరు విశ్వసించండి, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, కదలనట్టు వాటిని, బండలాగా మొండిగా నీ జీవితంలో ఉండిపోయిన వాటిని, వైద్యులు అసాధ్యమని చెప్పిన దాన్ని పెకలించి వేయండి. అనగా మీరేదో ప్రయోగం చేసి మీ ఒంటి మీద వచ్చినటువంటి గడ్డలు మీరే కోసేసుకొని పారేసుకోవాలని కాదు నా మాటల ఉద్దేశం. అక్షరార్థంగా నేను మాట్లాడడం లేదు, ఆత్మీయంగా కదలనని స్థిరంగా ఉన్నట్టు వాటిని పెరికి వేసుకోవడానికి ఒక బలమైన విశ్వాస జీవితం, విశ్వాసం కావాలి, విశ్వాసపు ఒప్పుకోలు కావాలి, విశ్వాసపు ప్రకటన కావాలి. మూడవ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఇదే అధ్యాయంలో 24వ వచనం. అందుచేత ప్రార్థన చేసేటప్పుడు, విజ్ఞాపన చేసేటప్పుడు, మీరు దేవుని అడుగుతున్నప్పుడు, దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, అందుచేత ప్రార్థించేటప్పుడు మీరు అడుగుచున్నదంతా పొందామని నమ్మండి, అప్పుడు అది మీకు దొరుకుతుంది అని మీతో చెప్పుచున్నాను. దేవుడు ఇస్తాడేమో, రేపిస్తాడేమో, వచ్చే నెల ఇస్తాడేమో, వచ్చే సంవత్సరం ఇస్తాడేమో అని అనడం కాదు. ప్రార్థిస్తున్నప్పుడు పొంది ఉన్నాము అని నమ్ముడు అని చెప్పారు. నమ్మకం లేకుండా ప్రార్థన చేయడం కాదు, విశ్వాసరహితమైన ప్రార్థన ద్వారా ప్రయోజనం లేదు, విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ప్రయోజనం ఉంది. నీ విజ్ఞాపనకు ఆజ్యం పోసేది లాంటిది, నీ విజ్ఞాపనను రగిలించేది విశ్వాసం. కాబట్టి విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. యేసు ప్రభువే చెప్తున్నాడు. మూడో విషయం, విశ్వాసపు ఆశీర్వాదం, ద బ్లెస్సింగ్ ఆఫ్ ది ఫెయిత్. ఒకటి మనం ఆలోచించినట్టు మాట ఏంటంటే ద గ్రోత్ ఆఫ్ ది ఫెయిత్, రెండోది ప్రాక్టీస్ ఆఫ్ ది ఫెయిత్, మూడోది వచ్చేసి ద బ్లెస్సింగ్ ఆఫ్ ది ఫెయిత్, విశ్వాసపు ఆశీర్వాదం. విశ్వాసం ద్వారా ఏం ఆశీర్వాదం వస్తుంది అంటే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. విశ్వాసం ద్వారా దేనైనా మనం పొందుకోవచ్చు. దేవునికి సమస్తము సాధ్యము, నమ్మువానికి సమస్తము సాధ్యము. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం, మీరు ప్రార్థన చేయనప్పుడు విశ్వాసం కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఒక ప్రధానమైన ఇంపార్టెంట్ సైన్ ఏంటంటే, మార్క్ ఏంటంటే, వాడు ప్రార్థిస్తాడు. ప్రభువును విశ్వసించిన వాడు ప్రార్థించకుండా ఉండలేడు. ప్రభువును విశ్వసించినటువంటి దానియేలు శత్రువుల దేశంలో ఉండి శత్రువులు చేసినటువంటి శాసనాన్ని కూడా సాహసించి దాన్ని తృణీకరించి దాన్ని స్వీకరించక యథావిధిగా ఆయన ప్రార్థన చేశాడు. యథావిధిగా యథా స్టైల్లో, లేకపోతే మోకరించి, లేకపోతే యెరూషలేము వైపు కిటికీ తలుపులు తెరిచి, యెరూషలేము ఎక్కడో చాలా మైళ్ళ దూరంలో ఉంది, యెరూషలేమును దూరం నుంచి చూస్తున్నాడు భక్తుడు. శిథిలమైపోతున్నటువంటి యెరూషలేముని, శిథిలమైపోయినటువంటి యెరూషలేముని. అట్లోకి వెళ్ళలేదు. కానీ మూడో విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయం, నీ విశ్వాస జీవితంలో ఏమన్నా ఆశీర్వాదాలు పొందుకున్నావా? విశ్వాస జీవితపు ఆశీర్వాదాలు అని చెప్పినప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. ఏంటి? ఫ్రిడ్జా, వాషింగ్ మిషనా, ఏసీయా, బైకా, కారా? భౌతికమైన మంచే దేవుడిస్తాడు. నువ్వు విశ్వసించినప్పుడు తగిన సమయముందు, అనగా తన సమయముందు నీకు ఎటువంటి ఆశీర్వాదమైనా దేవుడు ఇవ్వగలడు. కానీ విశ్వాసము యొక్క ఉద్దేశము కేవలము భౌతికమైన వస్తువులను సంపాదించుకోవడం కాదు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే, విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు. ద రిజల్ట్ ఆఫ్ ది ఫెయిత్, ద ఎండ్ ఆఫ్ ది ఫెయిత్. విశ్వాసం యొక్క ఫలము, విశ్వాసం యొక్క మూలం అనగా విశ్వసిస్తున్నాము అని చెప్పి ఆత్మరక్షణ పొందకుండా, ఆత్మరక్షణ అనే ఆశీర్వాదం పొందకుండా అనేకమైన భౌతికమైన దీవెనలు పొందడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ముందు ఆత్మ సంబంధమైన దీవెన, తర్వాత భౌతికమైన సంబంధమైన దీవెనలు. ముందు ప్రకృతి సంబంధమైన మనిషి అయినట్టు ఆదాము వచ్చాడు కాబట్టి ముందు ప్రకృతి సంబంధమైన దీవెనలు అనుకోవద్దు, ముందు ఆత్మ సంబంధమైన దీవెనలు.
ఎఫెసీ పత్రిక 1:3 రాయబడిన మాట, క్రీస్తు యేసునందు సమస్త విధములైనటువంటి అన్ని విధాలైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఆయన మిమ్మల్ని దీవించాడు. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎంతగానో దీవించబడ్డవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక పేదరికపు స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. క్రీమీ లేయర్ అని పిలువబడిన స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన దేవుని పని కొరకు మీ హస్తాన్ని చాపండి. అంటే దాని అర్థం ఆయన హెచ్చవలసి ఉన్నదని టీవీ కార్యక్రమాన్ని డబ్బులు ఇవ్వని కాదు నా మాటల ఉద్దేశం. మీ స్థానిక సంఘాలకు, మీ స్థానిక సంఘం ద్వారా పరిచయం జరుగునట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన నిధుల్ని పంచండి. అది దేవుడికి, దేవుడు మీకు ఇచ్చినటువంటి ధన్యత. మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అంజూరం ఎండిపోయింది అనేటువంటి మాట మనం చూసాం. ఎండిపోవడానికి కారణం ఏంటి? అక్కడక్కడ చెట్లు ఎండిపోతాయి నీళ్లు లేక, అక్కడక్కడ చెట్లు ఎండిపోతాయి కొంతమంది విష ప్రయోగం చేయడం ద్వారా. కేరళలో మా స్వప్రాంతంలో శత్రువులైన వాళ్ళు పగబెట్టి పగబట్టుకొని ఏం చేస్తారంటే, వేరే వాళ్ళ ఇళ్లలో లేకపోతే ఇళ్ల దగ్గర ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి పనస చెట్టు దగ్గర పాదరసాన్ని పెడతారు, మెర్కురీ పెట్టేస్తున్నారు, కాస్త తువ్వి వేర్ల దగ్గర పెట్టేస్తున్నారు, ఆ చెట్టు ఎండిపోతుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు ఎటువంటి విషప్రయోగం చేయకుండానే ఒక పెద్ద చెట్టుని ఇంచుమించు 15 అడుగుల ఎత్తు వరకు పెరగగలిగినటువంటి ఒక అంజూరపు చెట్టుని ఎండిపోయేటట్టు చేశాడు. యేసు ప్రభు యొక్క విశ్వాసం గొప్పదే. కారణం ఏంటంటే ఆయన విశ్వాసమునకు కర్త. కానీ మన విశ్వాసం కూడా యేసు ప్రభు యొక్క విశ్వాస స్థాయికి రావాలి. అంత రాకపోవచ్చు, ఇంచుమించు ఆ స్థాయి కన్నా కాస్త బెటర్గా ఆయన విశ్వసించినట్లుగా మనం విశ్వసిస్తూ విశ్వాసమునకు కర్త దగ్గరించి మన విశ్వాసాన్ని అనుదినము పొందుకుంటూ ప్రతి విజ్ఞాపనకి ముందు ఆ విశ్వాసాన్ని మనం పొందుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆ మాటలను ఇక్కడ ముగిస్తున్నానికి ముందుగా మరలా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఎండినటువంటి అంజూరము మనకు నేర్పిస్తున్న పాఠాలు. ఒకవేళ ఆ ఎండిన అంజూరానికి నోరు ఉందనుకుంటే, ఏమండి అంజూరం గారు, అంజూరపు చెట్టు గారు మాకేదైనా పాఠాలు నేర్పిస్తారంటే, ఒకటి విశ్వాసపు అభివృద్ధి కలిగి ఉండండి, విశ్వాసంలో అభివృద్ధి చెందండి. మీ బోధకుడు, మీ పాస్టర్ గారు, మీ రబ్బీ రబ్బుని అయినటువంటి యేసులాగా మీరు విశ్వసించి ఆజ్ఞాపించండి. విశ్వాసము అనేది అధికారం లేని స్థితి కాదు, విశ్వాసం అనేది అధికారంతో కూడుకున్న స్థితి. ఆజ్ఞాపించండి, చెప్పండి, శాసించండి. దయచేసి అని బతిలాడుకోవడం కాదు విశ్వాసం. విశ్వాసం యొక్క పని విశ్వాసపు అధికారాన్ని వినియోగం, బిలీవర్స్ అథారిటీ, విశ్వాసుల యొక్క అధికారం. విశ్వాసాన్ని బట్టి విశ్వాసులకి అధికారం దేవుడు అనుగ్రహించాడు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారా మనం అధికారం పొందుకొని ఉన్నాం. విశ్వాసపు అభివృద్ధి, రెండవది విశ్వాసం యొక్క అభ్యాసం, ద ప్రాక్టీస్ ఆఫ్ ఫెయిత్, మూడో విషయం విశ్వాసం యొక్క ఆశీర్వాదం. పొంది ఉన్నాము అని నమ్మండి. ఇలా చెప్పినప్పుడు ఒక మాట దేవుజనుడు ఒక మాట చెప్పాడు, పొంది ఉన్నాము అని నమ్మినవాడు ఏం చేయాలి? పొంది ఉన్నాము అని నమ్మినవాడు స్తుతిస్తాడు. అనగా నమ్ముతున్నప్పుడు, నువ్వు పొందుకుంటున్నప్పుడు, పొందిన తర్వాత మనం దేవునికి స్తోత్రం చెప్పడం మనకు అలవాటు. కానీ పొందడానికి ముందుగానే విశ్వాసంతో అడ్వాన్స్గా దేవుని స్తుతించగలిగితే మన బలమైన విశ్వాస జీవితం అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఈ మూడు అనుభవాల్లో అంజూరపు చెట్టు నేర్పించిన పాఠాల్లో మనం ముందుకు, అంజూరపు చెట్టు పాఠాలు నేర్పిందని కాదు, మరలా మీకు దయచేసి వక్రీకరించవద్దు మాటల్ని. అంజూరపు చెట్టు ఉపమానం ద్వారా, లేకపోతే అంజూరపు చెట్టు ఎండి ఆ సంఘటన ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి మూడు పాఠాలు విశ్వాస అభివృద్ధిలోను, అభ్యాసంలోను, ఆశీర్వాదంలో ముందుకెళ్ళడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభుచితమైతే మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టి మాతో మాట్లాడిన విధానం బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. అంజూరపు చెట్టు నుంచి తండ్రి యేసయ్య మూడు విషయాలను మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి వందనాలు. దానిలో మా యొక్క విశ్వాసతను తండ్రి యేసయ్య మేము కాపాడుకోవాలని, విశ్వాసాన్ని తండ్రి యేసయ్య అభ్యాసం చేయాలని. చాలాసార్లు విశ్వాసం గురించి అనేక మందికి చెప్తూ ఉంటాం, కానీ విశ్వాసంలోని పిలువబడుచు విశ్వాసాన్ని
అభ్యాసం చేయలేని స్థితిలో ఉన్న మమ్మల్ని క్షమించండి తండ్రి. విశ్వాసాన్ని మేము అభ్యసించడానికి కృపను చూపండి. అంత మాత్రమే కాదు కానీ విశ్వాసం యొక్క తండ్రి ఆశీర్వాదాన్ని అనుభవించడానికి కృపను చూపమని అడుగుతున్నాం ప్రభు. విశ్వాసులుగా బ్రతుకుతున్న మేము ఈ యొక్క మూడు విశ్వ తండ్రి వేసే మూడు విషయాలను జ్ఞాపకం ఉంచుకొని దాని ప్రకారం మా జీవితాలను సరి చేసుకోవడానికి కృపను చూపమని అడుగుతున్నాం ప్రభు. విశ్వాసాన్ని మేము పెంపొందించుకుని తండ్రి ఇతరులకు కొన్ని యొక్క విశ్వాసం గురించి చెప్పడానికి కృపను చూపమని అడుగుతున్నాం ప్రభు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి నేను నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. చెప్పిన మీ సేవకులను బట్టి కూడా నేను నామాన్ని స్తుతిస్తున్నాం. ఇంకా అనేక ప్రదేశాల్లో మీ సేవకుడిని సాక్షిగా వాడుకోమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. మీలో చాలామంది మాకు ఫోన్ కాల్స్ ద్వారా మీ యొక్క స్పందనను తెలియజేస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని నేను విశ్వసిస్తున్నాను. మా సంఘం మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నది. ఇంకను దీని ద్వారా మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ప్రతి రాత్రి అనగా ప్రతిరోజు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:30 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవబోతున్నది. కనుక వీక్షించి ఇతరులకు ప్రయోజనకరంగా లేదంటే ఇతరులకు పరిచయం చేసి దైవ దీవెనలను పొందవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.